डियर स्टूडेंट्स मूडव रोजु मन मन मोटमोदटि अध्यायम वास्तव संख्यलो भागंगा ई रोजु दशांशालनु संख्या रेखपै क्रमानुगत वर्धन पद्धतिलो एला सूचिस्तामु संख्या रेखपै क्रमानुगत वर्धन पद्धति अनेटुवंटि ओक कोत्त पदं अंटे ఏదైనా ఇచ్చినటువంటి దశాంశాలని సంఖ్యా రేఖ మీద ఏ విధంగా సూచిస్తాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక దశాంశాన్ని తీసుకున్నాను, అదేంటంటే 4.862 అనే దశాంశాన్ని తీసుకున్నాను. దీన్ని సంఖ్యా రేఖ పైన ఏ విధంగా సూచిస్తాము అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఏదైతే ఇక్కడ పూర్ణాంక భాగం ఉందో అది ఏ సంఖ్య అంటేది 4. కాబట్టి 4 తర్వాత సంఖ్య 5, 4 నుంచి 5. ఒక రకంగా ఎలాగంటే మన స్కేల్ పైన 1, 2, 3, 4, 5, 6 అట్లా నెంబర్స్ ఉంటాయి కదండి. ప్రతి సెంటీమీటర్కి మధ్యలో ఎన్ని భాగాలు ఉంటాయి? 10. ఆ ఎలాగో ఇప్పుడు నేను ఆ 4 నుంచి 5 అలా 10 భాగాలు చేశాను. అంటే మన స్కేల్ పైన ఉన్నటువంటి ఈ ఒక భాగం ఏం తెలియజేస్తుంది? ఒక మిల్లీమీటర్. అంటే ప్రతి మిల్లీమీటర్ అట్లా 10 మిల్లీమీటర్ భాగాగా విభజించినట్టు మనం అర్థం అవడం కోసం అలా చెప్తాం. అలా ఎలాగో ఇప్పుడు మనం స్కేల్ మీద కూడా ఆ ప్రతి భాగాన్ని ఏమంటాం? 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9, then 5. అంటే 4 నుంచి 5 వరకు ఉన్నటువంటి ఆ 1 సెంటీమీటర్ 10 భాగాలు చేసి దాని ప్రతి భాగాన్ని మనం ఏ విధంగా గుర్తిస్తామో చెప్పాం. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏమో చూడండి, 4, 5 మధ్య మనకి 4.8 వచ్చేసి చూడండి, ఇది అంటే ఈ 4.8 తర్వాత ఈ తర్వాత దశాంశాన్ని గుర్తించాలంటే 4.8 దాని తర్వాత నెంబర్ ఎంత? 4.9. ఆ యొక్క భాగాన్ని మనం 10 భాగాలు చేస్తాం. ఇది క్రమాంగత వర్ధన పద్ధతిలో చేయటువంటి ఇదే. ఇక్కడ 4.8 ఉంది, దాని తర్వాత దశాంశం ఏమొస్తుంది? 4.9. ఆ 4.8, 4.9 మళ్ళీ 10 భాగాలు చేస్తాం. ఇది రాసిన చూడండి, 4.8 అంటే 4.80 రాసుకోవచ్చు మనం, అలాగే 4.9 అంటే 4.90 రాసుకోవచ్చు. 80కి 90కి మధ్యలో ఏమంటే నెంబర్స్, 10 నెంబర్లు ఏంటో అది రైట్ అండ్ అంటే 4.81, 82, 4.83, 4.84, 4.85, 4.86, 4.87, 4.88, 4.89, then 4.90. అంటే ఇక్కడ మనకి రెండవ దశాంశ భాగం 6 కూడా వచ్చేసింది చూడండి, 4.86. 86 తర్వాత మూడవ దశాంశాన్ని కూడా గుర్తించాలి అంటే మళ్ళీ ఏం చేస్తాము? ఈ 4.86 నుంచి ఆ తర్వాత దశాంశ భాగం ఏదైతే ఉందో 4.87ని మళ్ళీ దాన్ని 10 భాగాలు చేస్తాం. దీన్ని మనం ఒక రకంగా భూతత్వంలో పెద్దగా చేసి చూడటం అంటే ఇది అనమాట మ్యాగ్నిఫై అంటారు. అలాగా ఈ 4.86, 4.87ని మనకి ఇక్కడ తీసుకున్నది అండి, 4.86 ఫస్ట్ ఏం చేస్తామో ఆ భాగాన్ని 0 పెడతాం. నెక్స్ట్ చూడండి, 4.86, 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
అన్నమాట. అలాగా మనకు ఇచ్చినటువంటి మనకి తీసుకున్న దశాంశం కూడా ఎటువంటి దశాంశం, అంతం అయ్యేటువంటి దశాంశాన్ని తీసుకున్నాను. దాన్ని ఆ పది భాగాలు ప్రతి భాగాన్ని కూడా పది భాగాలు చేసుకుంటూ వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూడండి ఈ 4.862 ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది 4.862. ఇది మనకు కావాల్సినటువంటి దశాంశం. అది సంఖ్యారకమే సూచించినటువంటి ఎలా సూచిస్తాము, దీన్ని మన క్రమానుగత వర్ధన పద్ధతిలో ఏదైనా ఒక దశాంశాన్ని
సూచించుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకుంటారు. ఫస్ట్ సంఖ్య ఏదైతే ఉందో అది, దాని తర్వాత ఉన్నటువంటి అంకెని పది భాగాలు తీసుకోవాలి. దాని నుంచి నెక్స్ట్ మనకు పాయింట్ తర్వాత దశాంశం ఉంది 8 అండ్ 4.8, దాని తర్వాత 4.9, దాని ఆ భాగాన్ని అలా పది భాగాలు తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క దశాంశాల్లో మనకు తర్వాత ఉంది 4.86, అంటే 86 నుంచి ఆ తర్వాత దశాంశం ఏదైతే ఉందో 4.87, ఆ భాగాన్ని మనం ఏం చేస్తాం అట్లా మళ్ళీ పది భాగాలు తీసుకుంటాం అన్నమాట. అంటే ఈ భాగాన్ని మనం ఏం చేస్తాం, పెద్దగా చేసి చూపించుకుంటూ అలా పది భాగాలు చేసి మనకు కావలసినటువంటి దశాంశాన్ని ఈ సంఖ్య రకమైన ఈ విధంగా సూచిస్తాం. ఓకే స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ నేను మరొక ఉదాహరణ తీసుకున్నాను. అది 3.58 బార్, అంటే 8కి మాత్రమే బార్ ఉంది. దీన్ని ఏం చేయమన్నాడు, 4 దశాంశ స్థానాల వరకు క్రమానుగత వర్ధన పద్ధతిలో సూచించుము అన్నాడు. 4 దశాంశ స్థానాలు అంటే ఇక్కడ 3.58 బార్ని మనం విడదీసేసినట్లయితే 3.588 సో అని కదా, 4 దశాంశ స్థానాలు అన్నాడు కాబట్టి ఇంతవరకు తీసుకుంటాం. దీన్ని సంఖ్యా రేఖ మీద ఎలా సూచిస్తాము, వర్ధపత్తులో సంఖ్యా రేఖ మీద ఎలా సూచిస్తాం అన్నప్పుడు ఇక్కడ చూడండి, 3 పాయింట్ తర్వాత మనం దశాంశాన్ని సూచించాలి అంటే ఇక్కడ నెంబర్ ఇప్పుడు పూర్ణాంక భాగం 3 కాబట్టి 3, దాని తర్వాత నెంబర్ 4, ఆ యొక్క సెంటీమీటర్ని 10 భాగాలుగా గుర్తించాలి. అంటే 3 నుంచి 4, ఆ యొక్క సెంటీమీటర్లో ఎన్ని భాగాలు ఉంటాయి మన స్కేల్ మీద, 10 భాగాలు, ప్రతి భాగాన్ని మనం ఏమంటాం ఒక్కొక్క మిల్లీమీటర్. ఆ విధంగా 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9, దెన్ 4. అంటే ఇక్కడ మనకి 3.5 వచ్చేసింది. చూడండి 3.5 వచ్చేసింది. ఇప్పుడు మనం 3.5 తర్వాత 8 సూచించాలంటే 3.5, దాని తర్వాత దశాంశం ఏంటి 3.6, ఈ భాగాన్ని మళ్ళీ ఏం చేశాను నేను, విస్తరించాను, అంటే మ్యాగ్నిఫై చేశాను. చేసి విస్తరించి ఏం చేశాను, మళ్ళీ 10 భాగాలుగా వచ్చింది. అంటే ఈ యొక్క చిన్న భాగాన్ని మరీ 10 భాగాలుగా చేశాను. కాబట్టి ఇక్కడ 3.5, ఆ లాస్ట్కి ఇది 3.6. ఈ భాగాన్ని నేను విస్తరించి ఎలా రాస్తున్నాను, 3.5 అంటే మనం 3.50గా రాసుకోవచ్చు. అంటే 3.51, 3.52, 3.53, 3.54, 3.55, 3.56, 3.57, 3.58, 3.59. నెక్స్ట్ 3.59 తర్వాత ఏమవుతుంది, 60, 3.0గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అంటే 3.58 వచ్చేసింది చూడండి ఇక్కడ, 3.58. ఆ తర్వాత దశాంశం ఎంత ఉంది, మళ్ళీ 8 ఉంది. అంటే 3వ దశాంశాన్ని గుర్తించాలంటే మనకి ఈ 3.58, దాని తర్వాత దశాంశం ఎంత 3.59, ఈ భాగాన్ని తీసుకుంటాం. ఇక్కడ రాసిన చూడండి 3.580, 3.58 అన్నా 3.580 అన్నా ఒకటే. ఎందుకంటే మనకు నెంబరింగ్ రాసుకోవడం ఈజీ కాబట్టి నేను అలా రాశాను. అంటే 3.580ని 581, 3.582 అంటే 3.582, 3.583, 3.584, 3.585, 586, 587, సో ఆన్, 3.589, దెన్ లాస్ట్ 3.590. అంటే ఇక్కడ 3వ దశాంశ స్థానం వరకు అంటే 3.588 కనపడుతుంది చూడండి ఇక్కడ, ఇదిగోండి 3.588. దీని తర్వాత దశాంశ భాగం ఎంత, 3.589. మనం 4వ దశాంశాన్ని కూడా గుర్తించాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం 3.588 నుంచి 3.589ని ఈ యొక్క భాగాన్ని మళ్ళీ విస్తరించి రాస్తాము. అంటే ఇంకా మ్యాగ్నిఫై చేస్తాము, ఇంకా పెద్దగా చేసి ఆ యొక్క చిన్న భాగాన్ని కూడా మళ్ళీ 10 భాగాలు చేస్తాం. చేసినప్పుడు మనకి ప్రతి భాగాన్ని కూడా ఏ విధంగా గుర్తించాలో గుర్తిస్తాం. అంటే ఇక్కడ మనకి 3.588 రాసుకుందాం, ఆ పక్కన 0 రాసుకుందాం. అంటే 3.5880 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, 3.5881, 5882, 3.5883,
5.3.5885 3.5886 3.5887 3.5889 then last 3.589 8 8 na tarvata vastundi 8 9 0 ee vidhanga 4 dashamsha sthanam unnapudu 4 lines vachindi 4 lines vachindi ilaga vistarinchina ayyadu ante ee vidhanga chestundi povali ee seka manaki ichinaatundi emanna cheppandi 3.58 4 దశాంశ స్థానాల వరకు గీయమన్నాడు కాబట్టి మన ఎట్లా వస్తుంది దీన్ని 3.5888 నాలుగు దశాంశాలు వచ్చినాయి లేదా ఈ నాలుగు దశాంశ స్థాన భాగం ఎక్కడ ఉన్నది ఇవ్వండి ఇది మనకు కావాల్సినటువంటి దశాంశము ఈ దశాంశాన్ని సంఖ్యా రేఖ మీద చూపించడం అంటే ఈ విధంగా చూపించాలి ఓకే అండర్స్టాండ్ స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మనం కొన్ని వర్గమూలాలు తీసుకుంటున్నాం అండి 2 యొక్క వర్గమూలం 3 యొక్క వర్గమూలం 4 యొక్క వర్గమూలం 5 యొక్క వర్గమూలం 6 యొక్క వర్గమూలం అలా రాసుకుంటూ పోతే నెక్స్ట్ 9 యొక్క వర్గమూలం ఇలా రాసుకుంటూ పోయినప్పుడు మరి అన్నీ సంఖ్యలకి వర్గమూలాలు ఉన్నాయా చూడండి స్టూడెంట్స్ వెయిట్ ఉంది 4కు వర్గమూలం ఉంది 2 మరి 3కు వర్గమూలం ఉందా లేదు 2కు వర్గమూలం ఉందా లేదు 5కు వర్గమూలం ఉందా లేదు అలా చేసుకుంటూ పోతే 9కు వర్గమూలం ఉందా ఉంది 3 3 9 కాబట్టి వర్గమూలం ఉంది మరి వర్గమూలాలు లేనిటువంటి వాటికి వర్గమూలాలు ఏ విధంగా కనుక్కుంటాం కనుక్కున్నట్లయితే మనకు ఖచ్చితమైన వర్గమూలం వస్తుందంటే రాదు మరి కనుక్కు అట్లాగా చేస్తూ పోయినప్పుడు ఎన్ని దశాంశ స్థానాల వరకు అలా కనుక్కోవచ్చు అంటే అనంతం అది కూడా అంతు లేదు అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 3 దశాంశ స్థానాల వరకు 4 దశాంశ స్థానాల వరకు మనకి అడిగినటువంటి ప్రశ్నని బట్టి అన్ని స్థానాల వరకు వర్గమూలం కనుక్కోవటం ఇప్పుడు నేర్చుకుంటాం ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం 2 యొక్క వర్గమూలాన్ని 3 దశాంశ స్థానాల వరకు ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను 2 యొక్క వర్గమూలాన్ని 3 దశాంశ స్థానాల వరకు 3 దశాంశ స్థానాల వరకు కనుగొను ఇట్లా ఇచ్చాడు ఒక ప్రశ్న అంటే 2కి ఖచ్చిత వర్గమూలం లేదు మరి ఈ యొక్క పద్ధతిని ఒక రకమైన భాగాహార పద్ధతిది రెండు వేపులు ఎలా గీతలు తీసుకోవాలి దేని యొక్క వర్గమూలం కనుక్కోవాలి 2 కాబట్టి 2 ఇక్కడ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి పాయింట్ పెట్టిన తర్వాత మనకు వర్గమూలం ఎన్ని స్థానాల వరకు కనుక్కోవాలి 3 దశాంశ స్థానాల వరకు కనుక్కోవాలి ఆ విధంగా అన్నప్పుడు ఏం చేస్తామంటే 3 జతల 0లను రాసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ 3 జతల 0లని ఎట్లా రాసుకోవాలి ఓకే స్టూడెంట్స్ 2 యొక్క వర్గమూలాన్ని కనుగొనున్నప్పుడు మనం 2 రాసుకుని ఆ పాయింట్ తర్వాత దశాంశ స్థానం చుక్క పెట్టుకున్నాక మనకు 3 దశాంశ స్థానాల వరకు కనుక్కున్నాడు కాబట్టి 3 జతల 0లని రాసుకోవాలి అవి 3 జతల 0లని ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏమి తీసుకోవాలంటే ఏ సంఖ్యని అదే సంఖ్య చేత హెచ్చిస్తే 2 వరకు వస్తుందో చూసుకోవాలి ఓకే స్టూడెంట్స్ అర్థమైందా లేదా ఏ సంఖ్యని అదే సంఖ్యతో హెచ్చించాలి ఇప్పుడు 1 1 హెచ్చిస్తే 1 మరి 2 2 హెచ్చిస్తే 4 ఇక్కడ దాటిపోతుంది కాబట్టి మనం 1 తీసుకోవాలి 1 1 1 అలా రాయాలి రాశాక తీసివేయాలి 2లో 1 తీసేయండి 1 ఇప్పుడు ఈ జత సున్నాలు మనం ఇక్కడ రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే అంకె రాసుకున్నామో దాన్ని డబల్ చేయాలి 1 డబల్ చేస్తే 2 ఓకే స్టూడెంట్స్ అర్థమైంది కదా
ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఇక్కడ కూడా దశాంశ స్థానం చుక్కబెట్టు. ఇప్పుడు రెండు పక్కన ఏ అంకె ఇస్తే అదే అంకె చేత ఇచ్చిస్తే 100 వరకు వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఉదాహరణ పక్కన రఫ్ పేజీలు చేస్తాను చూడండి, రెండు పక్కన 4 రాశాను అనుకోండి, 4తోనే ఎక్సైజ్ చేయాలి. రెండు పక్కన 3 రాశాను అనుకోండి, అంటే 3తోనే ఎక్సైజ్ చేయాలి. ఇప్పుడు రెండు పక్కన 4 రాశాను అంటే 24 అయింది, 24 4తో ఎక్సైజ్ చేస్తే ఎంత చూడండి, 4 16 4 2 8 1 9 96 వచ్చింది. ఇక తక్కువ అవుతుంది కాబట్టి రద్దు మనకి ఇక్కడ సరిపోతుంది, అందుకంటే తక్కువే కదండి అది. అదే రెండు పక్కన 5 వేసి 5 ఇచ్చిస్తే 25 5లు 125 అవుతుంది, దాటిపోతుంది. కాబట్టి మనం 4 వరకే తీసుకుంటాము. అప్పుడు ఆ 4 మీటర్ కూడా రాయాలి. అప్పుడు 24 4 ఎంత అవుతుందండి, 96. ఇప్పుడు తీసుకొని చేయండి, 196 ఇస్తే ఎంత, 4. ఇప్పుడు తర్వాత రెండు జత సమానాలు దించుకోవాలి, అప్పుడు ఏమైంది అది 400 అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ పైన ఎలా చేసుకోండి కింద కూడా మళ్ళీ ఇది కింద రాసుకున్నప్పుడు ఏం చేయాలి, రెండు ఆల్రెడీ డబల్ చేసేసాం అయిపోయింది, నెక్స్ట్ 4 డబల్ చేస్తే ఎంత, 28. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రశ్న ఏంటి, ఈ 25 పక్కన ఏ అంకె వేసినట్లయితే దానితోనే హెచ్చరిక చేస్తే 400 వరకు వస్తుందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 28 పక్కన ఏదైనా అంకె వేసినప్పుడు ఏమవుతుంది, 200 కింద వస్తుంది, అది 2 వేసాం అనుకోండి, 2తోనే ఎక్సైజ్ చేస్తాం. అప్పుడు హెచ్చించండి ఎంత, 2 2 4, 2 8 16, 2 2 4 1 5. ఏమైందండి అది, ఇది 400 కంటే దాటిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి, 281 తీసుకోవాలి, 1 తీసుకొని కూడా 1 వేయాలి. అంటే 281లో 1లో 281 తీసుకొని చేయండి, 19 9 1 1 112 వచ్చింది. మన అంటే పాయింట్ తర్వాత 2 దశాంశ స్థానం వరకు వచ్చింది, మనకు 3 దశాంశ స్థానాలు ఉన్నాడు కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్, 28 ఆల్రెడీ ఇంతకుముందు రాసిందే, ఇక్కడ రాసినటువంటి అంకె ఏముంది, 1, దాన్ని డబుల్ చేసుకోవాలి. ప్రతి లెవెల్లో కూడా మనం ఏదైతే రాసుకుంటున్నామో దాని తర్వాత స్టెప్లు దాని వరకు మాత్రమే డబుల్ చేయాలి. ఇప్పుడు 282 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, లాస్ట్ జత ఇక్కడ 20 తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమైంది, ఇది 11900 అయింది, 11900 అయింది. ఇప్పుడు 2820 పక్కన ఏ నెంబర్ రాస్తే అదే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 11000 వరకు వస్తే చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం రఫ్ పేజీలు చేయాలి, 2820 ఎంత రాద్దామండి, 5 రాసాము, 5తో మల్టిప్లై చేయాలి. చేయండి ఎంత అవుతుందండి, 5 5 25, 5 2 12, 5 5 40, 40 1 43, 5 2 14 14 దాటిపోయింది. అంటే 5తో చేయకూడదు, దాని ముందు అంకె వేసుకోవాలి. అంటే అంటే ఎంత వేస్తాము, 2824 వేస్తూ 4తోనే హెచ్చరిక చేయాలి. అప్పుడు ఎంత ఎంచుకోండి, హెచ్చరిక 4 4 16, 4 2 8 1 9, 4 8 32, 3 2, 4 2 8 8 3 11. చూడండి స్టూడెంట్స్ ఎంత వచ్చింది, 11296 వచ్చింది. అంటే దీనికంటే తక్కువే కదా, కాబట్టి అది సరిపోతుంది. అంటే 2824 వేయాలి, ఆ 4ని ఇక్కడ కూడా రాసుకోవాలి. అట్లా ఎక్సైజ్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి, 11296. ఇప్పుడు తీసుకొని చేయండి, 4 ఇక్కడ 9 9 0, 8 8 2 చేస్తే 6 6 4 శేషం. అంటే 2 యొక్క వర్గమూలం కనుక్కున్నప్పుడు 3 దశాంశ స్థానాల వరకు కనుక్కున్నాడు కాబట్టి వర్గమూలాన్ని కనుక్కుంటే ఎంత వచ్చినది, 1.414. ఆ విధంగా మనం రాసుకోవాలి లాస్ట్కి, కింద స్టెప్లో రాయాలి. ఏమని, దేర్ఫోర్ 2 2 = 1.414. ఇది 2 యొక్క వర్గమూలాన్ని 3 దశాంశ స్థానాలు కనుక్కోవడం అంటే ఈ విధంగా చేయాలి. ఓకే స్టూడెంట్స్,
నెక్స్ట్ స్టూడెంట్స్, నేను ఐదు యొక్క వర్గమూలాన్ని మూడు దశాంశ స్థానాలు కనుక్కోవడం చేస్తున్నాను. ఐదు యొక్క వర్గమూలం అనుకోవడం అంటే రూట్ ఫైవ్. దీని యొక్క వర్గమూలాన్ని మూడు దశాంశ స్థానం వరకు కనుక్కుందాం అన్నప్పుడు ఏం చేస్తాం స్టూడెంట్స్, నెక్స్ట్ మళ్ళీ ఇందాకలాగానే ఇలా లైన్స్ గీసుకోవాలి. మనం ఐదు యొక్క వర్గమూలం కనుక్కోబోతున్నాం కాబట్టి ఫైవ్ పాయింట్ పెట్టుకోవాలి. ఫైవ్ పాయింట్. ఇప్పుడు మనం మూడు దశాంశ స్థానం వరకు కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ మూడు జతల సున్నాలు ఇలాగా తీసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఎంత నెంబర్ ఇది ఫైవ్. ఫస్ట్ క్వశ్చన్, మనం ఏం డౌట్ రేజ్ చేయాలి, రేజ్ అవ్వాలి, ఏ నెంబర్ని అదే నెంబర్ చేత మల్టిప్లై చేస్తే ఐదు వస్తుందో చూసుకోవాలి. ఏ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఐదు దాకా వచ్చే నెంబర్ కనీసం అన్నప్పుడు ఏమవుతుంది, రెండు రెండులు అయితే నాలుగు సరిపోతుంది, అదే మూడు మూడు అయితే తొమ్మిది దాటిపోతుంది, కాబట్టి మనం రెండు తీసుకోవచ్చు. ఆ రెండు ఇక్కడ ఒకటి వస్తాం, రెండు రెండు నాలుగు తీసుకొచ్చేయండి. రెండు ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేసుకోవాలి, ఏ క్వశ్చన్ రైజ్ అవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యని డబల్ చేయాలి అంటే నాలుగు. నాలుగు పక్కన ఏ అంకి వేస్తే అదే అంకి చేత మల్టిప్లై చేస్తే వంద వరకు వస్తుందో చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే నాలుగు పక్కన మూడు రాసాం అనుకోండి, మూడుతో ఎక్స్ట్రా చేస్తే నాలుగు వందల పన్నెండు అంక దాదాపు వంద దాటిపోతుంది, నూట ఇరవై దాటుతుంది, కాబట్టి మనకు రెండే సరిపోతుంది అన్నప్పుడు ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకోవాలి. అది మనం ఐదు తర్వాత దశాంశ స్థానంలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ వస్తుంది. నలభై రెండు రెండు ఎంత అండి, ఎనభై నాలుగు. ఎయిటీ ఫోర్ ఫార్టీ టూ టూ జా ఎయిటీ ఫోర్ తీసుకొచ్చేయండి ఎంత, పదహారు. ఆ తర్వాత ఈ రెండు జతల సున్నాలని దించుకోవాలి, ఎంత చదువుతున్నప్పుడు అది పదహారు వందలు అయిపోయింది. ఇప్పుడు నలభై రెండు పక్కన ఏ అంకి వేసినట్లయితే అప్పుడు అదే అంకి చేత హెచ్వే చేస్తే పదహారు వందల వరకు వస్తుందో చూసుకోవాలి. అలాగా చూసుకున్నట్లయితే చూద్దాం, రఫ్ పేజీలు మనం ట్రై చేయాలి. ఫోర్ హండ్రెడ్ ట్వంటీ పక్కన ఎంత వేస్తే సరిపోతుంది, మూడు వేస్తే సరిపోతుందండి, నాలుగు వేస్తే ఏమవుతుందంటే నాలుగు నాలుగు పదహారు దాటిపోతుంది. అట్లా మూడు వేసినట్లయితే మూడు మూడు తొమ్మిది, మూడు ఆరు నాలుగు, మూడు నాలుగు పన్నెండు, పన్నెండు వందల అరవై తొమ్మిది. కాబట్టి ఎంత అయ్యారు స్టూడెంట్స్, ఇక్కడ త్రీ. స్టూడెంట్స్ మనం ఇక్కడ మర్చిపోయాము, ఫోర్ని డబల్ చేయాలి కదా ఇక్కడ, సారీ ఇక్కడ ఏం చేయాలి, టూని డబుల్ చేస్తే ఎంత ఉంది ఫోర్. మనం ఇక్కడ టూని డబుల్ చేస్తే ఫోర్, ఇక్కడ టూని మళ్ళీ ఏం చేయాలి మనం డబల్ చేయాలి, సారీ ఇది డబల్ చేస్తే ఫోర్. ఇప్పుడు ఫార్టీ ఫోర్, ఫోర్ హండ్రెడ్ ఫార్టీ పక్కన ఏ నెంబర్ వేస్తే సరిపోతుందో చూడండి ఒకసారి, త్రీనే వేయాలి. త్రీతోని హెచ్ఐ చేస్తే త్రీ ఇంజా నైన్, త్రీ ఫోర్ జా ట్వెల్వ్, త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్, థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ. ఓకే స్టూడెంట్స్ అబ్జర్వ్ దిస్, మనం ఇక్కడ ఏం చేయాలండి, త్రీ వేయాలి అన్నప్పుడు ఇక్కడ కూడా ఆ త్రీ వేయాలి. ఇస్ ఎంత వచ్చింది ఆన్సరు, థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత చూడండి, వన్ తొమ్మిది రెండు ఇస్తే ఏడు, ఐదు టూ హండ్రెడ్ సెవెంటీ వన్ వచ్చి స్టూడెంట్స్. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, నెక్స్ట్ చెప్పండి, ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఇక్కడ వేసిన నెంబర్ ఎంత, త్రీ, త్రీ డబల్ చేయండి నైన్, సారీ సిక్స్, త్రీ డబల్ చేస్తే ఎంత సిక్స్, అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పక్కన ఏ నెంబర్ వేస్తే అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు లాస్ట్ పేజ్ జీరో దించుకోండి ఎంత అయిందా, ఇక్కడ టూ జీరో, ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుంది. మనం అలా చూసుకోవాలి సార్, అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పక్కన మనం ఏ నెంబర్ వస్తుంది వస్తుంది చూడండి, సిక్స్ వేస్తే పోతే చూద్దాం, సిక్స్ వేద్దాం, ఇక్కడ సిక్స్తో మల్టిప్లై చేద్దాం ఎంత అవుతుంది చూడండి, పదహారు ముప్పై ఆరు, పదహారు ముప్పై ఆరు మూడు పద్దెనిమిది, ఆరు నాలుగు ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు, ఆరు నాలుగు ఇరవై నాలుగు మూడు రెండు ఇరవై ఆరు, ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్. ఓకే స్టూడెంట్స్ సరిపోతున్నాం.
కాబట్టి ఎంత రాయాలి ఇక్కడ 4466 ఆ 6 ఇక్కడ కూడా రాయాలి అప్పుడు మల్టిప్లై చేయండి ఎంత అయ్యింది 26796 సబ్ట్రాక్షన్ చేయండి 10 6 4 9 0 10 7 3 304 అది శేషం కాబట్టి 5 యొక్క వర్గమూలం 3 దశాంశ స్థానాలకు చేసినట్లయితే ఎంత వస్తుందండి 2.236 ఇది 5 ని యొక్క వర్గమూలాన్ని 3 దశాంశ స్థానాల వరకు చేయాలంటే ఇలా చేయాలి స్టూడెంట్స్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ 2 ని డబుల్ చేయలేదు చేశాను కాబట్టి ఈ ఆ యొక్క కరెక్షన్ ని గుర్తుపెట్టుకోండి సరేనండి ఓకే స్టూడెంట్స్ 4666 రిమైండర్ ఇస్ 3304 ఓకే ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనం చేసేటప్పుడు తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటువైపున రాసేటప్పుడు 240 ఒకవేళ 6 చేసాం అనుకోండి ఆ తర్వాత రాసేటప్పుడు 240 రాసాము ఇక్కడ 6ని డబుల్ చేసేటప్పుడు ఏమవుతుందండి ఫాల్ అవుతుంది 6 డబుల్ చేసేటప్పుడు ఫాల్ అవుతుంది 2 రాసి అప్పుడు దీన్ని 5 చేయాలి ఆ 1 ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇది ఒకటి మీరు వర్గమూలాలు కనుక్కునేటప్పుడు ఎటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎలా చేసుకోవాలి అంటే 5 తర్వాత ఇక్కడ రాసేటప్పుడు 5 తర్వాత వచ్చే వాటికి మనం డౌట్స్ వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉందనుకోండి ఇక్కడ 7 ఉంది 7 డబుల్ చేసేంత 14 ఆ 4 రాసుకునే ఆ 1ని ముందున్నటువంటి అంకెకి కలుపుకోవాలి ఓకే స్టూడెంట్స్ ఈ యొక్క విషయాన్ని మీరు వేరే వాటిని మీకు వర్క్షీట్ ఇస్తాను లాస్ట్లో ఆ లెక్కలు చేసేటప్పుడు ఇటువంటి యొక్క డౌట్ కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓకే స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ చెప్పేటువంటి లెక్కకు ముందుగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒకటి ఏంటంటే ఏవి అకర్ణీయ సంఖ్యలు ఏవి కర్ణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అంటే ఏం చెప్పాము మనం పివైక్యూ రూపంలో భిన్న రూపంలో రాసేటువంటి సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అంటే అన్ని సహజ సంఖ్యలు అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అని చెప్పేసి మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము ఆ విధంగా భిన్న రూపంలో రాసేటువంటి సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అన్ని అట్లా రాయే వీలు లేనటువంటి పివైక్యూ రూపంలో మనం రాయలేము అటువంటి వాటిని కర్ణీయ సంఖ్యలు అన్ని అంటే మనం ఒక రకంగా ఇప్పుడు మనం రూట్ 2 యొక్క వర్గమూలం కనుక్కున్నాము కనుక్కునేటప్పుడు ఏదో 3 దశాంశ స్థానం వరకు కనుక్కున్నాము ఇంకా చేసుకుంటూ పోవచ్చు అంటే దానికి అంతం లేదు అలాగే 5 యొక్క వర్గమూలం కనుక్కున్నప్పుడు కూడా మనం ఎంత కనుక్కున్నాండి 2.2463 ఎంత సమయం వచ్చింది అది 3 దశాంశ స్థానం వరకు కనుక్కున్నాము ఇంకా మనం చేసుకుంటూ పోవచ్చు అంతేను అంటే ఇక్కడ ఇవేమో అంతం లేని అంతమయ్యే దశాంశాలు అంతం అయ్యే దశాంశాలు మరియు అంతమయ్యే ఆవర్తనం అయ్యే దశాంశాలు కూడా ఉంటాయి ఆవర్తనం కూడా అవుతాయి భిన్న రూపంలో రాస్తాం అంటే అంతమయ్యే దశాంశాలు అంటే 3.14 ఉంది అది అంతమయ్యే దశాంశం నెక్స్ట్ 2.13 బార్ ఉందనుకోండి ఇది అంతం కానిటువంటి ఆవర్తన దశాంశం ఇవన్నీ కూడా మనం అకర్ణీయ సంఖ్య భిన్న రూపంలో రాసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి దశాంశాలని మనం ఏది కూడాను అంతం అవ్వదు అంతము కానీ ఆవర్తనం కానీ దశాంశాలు ఉంటాయి కొన్ని అటువంటి దశాంశాలని మనం భిన్న రూపంలో రాయలేము అట్లా భిన్న రూపంలో రాయ వీలు లేనటువంటి దశాంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ కర్ణీయ సంఖ్యగా చెప్తాం ఈ యొక్క తేడాను మనం గుర్తించినట్లయితే మనం తర్వాత చెప్పబోయేటువంటి లెక్కలు మీకు అర్థమవుతాయి ఏవి అకర్ణీయ ఏవి కర్ణీయ భిన్న రూపంలో రాయ వీలు లేనటువంటి సంఖ్యలు మాత్రమే దశాంశాలు మాత్రమే కర్ణీయ సంఖ్యగా చెప్తాము అటువంటి దశాంశాలు మన ఏ విధంగా ఉంటాయి మరి అంతం అవ్వవు మరియు ఆవర్తనం కూడా కావు అంటే ఎక్కడ పునరావర్తనం కూడా అవ్వవు అటువంటి దశాంశాలు మాత్రమే కర్ణీయ సంఖ్యగా చెప్తాం
ఉదాహరణకి की ఇప్పుడేదో నేను ఒకటి 2.01 001 301 401 అలా రాసుకుంటూ పోనట్లయితే నెక్స్ట్ ఏమొస్తుంది 501 601 అంటే ఈ దశాంశం ఏమవుతుంది అంతం అవటం లేదు ఆ వర్తనం కూడా అవటం లేదు ఈ రెండు అవట్లేదు కాబట్టి ఇటువంటి దశాంశాన్ని కరణీయ సంఖ్యగా చెప్పుకుంటాము మరి అట్లా భిన్న రూపంలో రాయే వీలైనటువంటి సంఖ్యల్ని దాన్ని మనం ఇక్కడ ఏమన్నాం అంతము కాని ఆవర్తనం కాని దశాంశంగా చెప్తున్నాము ఈ యొక్క తేడాను మీరు గుర్తించాలి అంటే ఇక్కడ ఈ అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు మొత్తాన్ని కలిపి మనం చెప్పుకున్నటువంటి చాప్టర్ పేరు ఏంటది వాస్తవ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అంటే దాని అర్థం అది అకర్ణీయ సంఖ్యలు ఇక్కడ అన్ని సంఖ్యలు వస్తాయి ఏమిటి వస్తాయి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు ఇవన్నీ ప్లస్ కర్ణీయ సంఖ్యలు ఈ కుటుంబం ఈ కుటుంబం ఈ మొత్తం కుటుంబాన్ని కలిపి దాన్ని ఏమంటాం మనం వాస్తవ సంఖ్యలు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మనం ఈ రెండింటిలో ఏవి అకర్ణీయ సంఖ్యలు ఏవి కర్ణీయ సంఖ్యలో మీరు గుర్తించగలటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఉదాహరిద్దాం ఓకే స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ నేను కొన్ని ఉదాహరణలు తీసుకున్నాను వీటిలో ఏవి అకర్ణీయ సంఖ్యలు ఏవి కర్ణీయ సంఖ్యలు మనం ఇప్పుడు గుర్తిద్దాం ఏవి అకర్ణీయ సంఖ్యలు ఏవి కర్ణీయ సంఖ్యలు ఇప్పుడు గుర్తిద్దాం ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను రూట్ ఫోర్ అంటే 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత వర్గమూలం ఎంత అవుతుంది చెప్పండి 2 అంటే ఇది సంఖ్య కాబట్టి ఇది అకర్ణీయ అకర్ణీయ సంఖ్య ఓకే నెక్స్ట్ 3√18 త్రీ రూట్ మనం ఇక్కడ 18ని ఏం చేస్తామంటే కారణంగా అర్థం రాసుకోవాలి రాసుకునేటప్పుడు 6 3 తీసుకోం 9 2 మాత్రమే తీసుకుంటాం ఎందుకని 9కు వర్గమూలం ఉంది కాబట్టి అది బయటకు వస్తే 3 అయిపోతుంది 3 ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది ఈ 9 బయటకు వస్తే మీకు ఎంత అయింది వర్గమూలం 3 అయిపోయింది రూట్ 2 నెక్స్ట్ 3 3 9 3 3 9 √2 √2 అనేటువంటిది ఒక కర్ణీయ సంఖ్య కావున కర్ణీయ సంఖ్యని ఏ వాస్తవ సంఖ్యతో రచించినా కూడా వచ్చేది కర్ణీయ సంఖ్యనే కాబట్టి ఇది ఏమైపోతుంది మొత్తము కర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్య 9√2 అనేటువంటిది కర్ణీయ సంఖ్య అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్ √1.44 మనం మామూలుగా పాయింట్ లేదనుకున్నట్లయితే √144 చెప్పండి ఎంత √144 144 కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే √1.2 పాయింట్ పెట్టేసుకోండి 1.2 × 1.2 √1.44 వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు వర్గమూలం ఉంది కదా ఎంత వస్తుందండి 1.2 అంతమయ్యేటువంటి దశాంశం కాబట్టి ఇది ఏమవుతుంది అకర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య మనం దీన్ని గణలోకం రాసుకోవచ్చు 12/10 అది అకర్ణీయ సంఖ్య అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్ √9/27 9/25 అన్నప్పుడు రూట్ని దేనికి సపరేట్ చేయండి రాసుకోవచ్చు √9 అంటే ఎంత 3/27ని ఎలా రాస్తాం 9 3 27 రాసుకోవచ్చు √9 × 3 27 దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/9 వర్గమూలం ఉంది ఎంత 3 √3 3 3 క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ గుడ్ 1/√3 √3 అనేటువంటిది మళ్ళీ కరణీయ సంఖ్యని కాబట్టి 1/√3 కూడా కరణీయ సంఖ్య అవుతుంది ఇది కరణీయ సంఖ్య ఓకే స్టూడెంట్స్ 1/√3 కూడా కరణీయ సంఖ్యనే అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ −√0.64 మైనస్ సరే ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది మైనస్ బయటకు ఉంది కాబట్టి రూట్లో లేదు కదా
ఇబ్బంది లేదు. రూట్ ఆఫ్ 0.664 మీకు 64 చెప్పండి, రూట్ 64 ఎంత? 8 8 8 64 కాబట్టి 0.64ని మనం ఎలా రాసుకోవచ్చు, 0.8 × 0.8 ఎంత అవుతుంది ఆన్సరు? వర్గమూలం ఎంత అవుతుంది? 0. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రావాలి. మైనస్ 0.8 అంటే ఇక్కడ అంతమయ్యేటువంటి దశ కాబట్టి రుణ సంఖ్య వచ్చింది. ఇబ్బంది ఏమి లేదు, అది అకర్మీయ సంఖ్య. దశాంశం రుణ దశాంశం కాబట్టి అది అకర్మీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం మన రూట్లో ఉన్నట్టు విలువ తీసుకున్నాము. ఇది ఒకసారి చూడండి, √5 + 1 × √5 - 1 √5 + 1 √5 - 1 ఈ రెండు యొక్క లబ్ధం, ఇక్కడ బ్రాకెట్ అంటే ఇంటూనే, ఈ రెండు యొక్క లబ్ధం ఎంత అవుతుంది? వీటిని గమనించినట్లయితే మనకి బీజగణితంలో ఉన్నటువంటి ఒక సూత్రం గుర్తు రావాలి. అదేంటది? a + b × a - b. a + b × a - b ఎంత సూత్రం? a² - b² ఏ అంటే ఇక్కడ √5, b అంటే 1. అది a² √5² a² - b² - 1² √5² అంటే ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వస్తుంది 5. మైనస్ 1² అంటే 1, 5 - ఎంత? 4. కాబట్టి ఇది కూడా మళ్ళీ అకర్మీయ సంఖ్య. అకర్మీయ సంఖ్య ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? అంటే నేను వేరు వేరు రకాలుగా ఉన్నటువంటి సంఖ్యలు తీసుకున్నాను, వాటిని సూక్ష్మీకరించినట్లయితే వచ్చేటువంటి విలువను బట్టి అది కరణీయ అకరణీయ సంఖ్య అని చెప్పి మనం వర్గీకరించుకోవడం, వాటిని గుర్తించడం అనేది తెలుసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, రైట్. స్టూడెంట్స్ మనం ఈరోజు రెండు అంశాల గురించి నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక దశాంశాన్ని క్రమానుగత వర్ధన పద్ధతి ద్వారా ఆ యొక్క దశాంశాన్ని సంఖ్యారేఖ మీద ఎలా గుర్తించాలో నేర్చుకుందాం. నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ 2, ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని 3 దశాంశ స్థానాల వరకు 4 దశాంశ స్థానాల వరకు చేసే క్రమంలో అట్లా వర్గమూలాలని లేనిటువంటి సంఖ్యలు తీసుకుని √2 √5 అనేటువంటి రెండు కరణీయ సంఖ్యలకి వర్గమూలాన్ని కనుక్కునేటప్పుడు 3 దశాంశ స్థానాల వరకు ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాను. ఆ తర్వాత అకర్ణీయ సంఖ్యకి కరణీయ సంఖ్యకి మధ్య తేడాలను కూడా గుర్తించడం అనేది మనం నేర్చుకున్నాం. వీటి మీద మీకు వర్క్షీట్ ఇస్తున్నాను. వర్క్షీట్ అంటే నేను ఈరోజు చెప్పినటువంటి 3 అంశాల మీద అభ్యాసము 1.2లో ఇలా నోట్ చేసుకోవాలి మీరు. ఇది అభ్యాసము 1.2లో పేజ్ నెంబర్ 14, 4 పేజీలో 1వ లెక్క, 2వ లెక్క, 5వ లెక్క, 6 1 2 5 6 ఈ లెక్కల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అర్థమవుతాయి. అలాగే అభ్యాసం 1.3 నందు పేజ్ నెంబర్ 17లో 1 2 లెక్కలు, ఈ 2 లెక్కలు కూడా క్రమాగత వర్ధన పద్ధతి ద్వారా లెక్కలు చేయటం ఉన్నాయి. 6 లెక్కలు కూడా మీరు చేసుకోండి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు చేసినటువంటి అంశాల మీద పూర్తి అవగాహన వస్తుంది. తర్వాత స్టూడెంట్స్, రేపు మరికొన్ని అంశాల మీద మనం నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, బాయ్.